2016 పుష్కరాల సమయంలో దాదాపు 27 హిందూ దేవాలయాలను విజయవాడలో కూల్చివేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజ్ అన్నారు. ఆ ఆలయాలను పునర్నిర్మించాలంటున్న సోము వీర్రాజ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ నేతలు విజయవాడలో మెరుపు ధర్నాకు పూనుకున్నారు. ముఖ్యంగా పుష్కరాల సమయంలో విజయవాడలో కూల్చివేసిన దాదాపు 27 దేవాలయాలను పునర్నిర్మించాలనేది ప్రధాన డిమాండ్తో ఈరోజు మెరుపు ధర్నా పిలుపునుంది. ప్రస్తుతం మనతో బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజ్ ఉన్నారు. సార్, ముఖ్యంగా ఎలా చూడాలి కూల్చేసిన దేవాలయాలని పునర్నిర్మించకుండా మిగతా వాటిపైన ప్రభుత్వం అంటే ఇతర కార్యక్రమాలపైన శ్రద్ధ, చర్చిల మీద ఉన్న శ్రద్ధ, కూల్చివేత గురైనటువంటి టెంపుల్స్ మీద, ప్రముఖ దేవాలయాల మీద, సీతమ్మ వారి పాదాల మీద, ఆంజనేయ స్వామి గుడి మీద, ఇలా అనేకమైన దేవాలయాల మీద ఈ మంత్రికి శ్రద్ధ లేదు, ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఈ ప్రభుత్వాన్ని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద ఉన్న శ్రద్ధ హిందూ దేవాలయాల మీద లేదు. ఈ మంత్రి వెంటనే ఆవేళ ఉద్యమం చేశారు. ఈ దేవాలయాన్ని కట్టలేని మంత్రి, దర్గాలు నిర్మిస్తానన్న మంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అంటే గత ప్రభుత్వమే దేవాలయం నిర్మించడానికి ఒక కమిటీ ఏటింగ్ జరిగింది, అది మరొక చోట నిర్మించడానికి ఒక కమిటీ వేసామని చెప్పారు. కానీ 2 ఏళ్ళు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అటు ఊసే లేదు. ఆ ప్రభుత్వం నియమించలేదు కాబట్టి దానికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా వెంటనే దీని మీద నిర్మాణం చేయకపోతే ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారని నేను హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఒక ఇప్పుడు వ్యక్తి గతంలో దేవాలయాల పునర్నిర్మాణానికి పోరాటం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆయన దేవాలయాలు ఊసి ఎత్తుకోకుండా దర్గాలకు వెళ్ళి పునర్నిర్మిస్తాన పరిస్థితి కూడా ఉంది. ఎలా చూడాలి ఒక దేవాదాయ మంత్రిగా ఉండి ఆయన ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతని ఆ మంత్రి కంఠంలోంచి మనం విన్నాం. ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతని ఆ మంత్రి యొక్క వాయిస్ లో మనం విన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది, రాజీనామా చేయమని కోరుకుంటుంది ఈ మంత్రిని. అంటే ఒకవేళ మీరు ప్రత్యక్ష ఆందోళనకి ఈ రోజు నుంచి కూడా పూనుకోవడం జరిగింది, ప్రభుత్వానికి ఏమైనా అల్టిమేటం ఏమైనా పంపిస్తారు ఈ విషయంలో? తప్పకుండా ప్రభుత్వంలో కదలికి రాకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మొత్తానికి హిందూ దేవాలయాల విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష కార్యచరణకు అయితే పూనుకోవడం జరిగింది. విజయవాడలో కోలగొట్టిన దేవాలయాలను పునర్నిర్మించాలని ప్రధాన డిమాండ్ అయితే కూడా భారతీయ జనతా పార్టీ నిలబడుతున్న పరిస్థితి కూడా విజయాలు నెలకొంది. విడుదల సురేందర్తో శ్రీనివాస్, భారత్ టీవీ.